మూసీ నది డెవలప్మెంట్ అథారిటీకి కానీ హైడ్రాక్ కానీ తెలియజేస్తుంది. దీంట్లో ఎవరు తెలిసి చేశారు, ఎవరు తెలియక చేశారు అనే తీయాలి. ఎవరు అక్రమంగా లేదా బెదిరింపులతోటి లేదా పైరవి చేసుకొని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే, ఆ చెరువులలో మీరు చూసారు ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది, మొన్న ఎవరిదో హైదరాబాద్ అనుకుంటా చెరువు నడి చెరువుల నీళ్ళు ఉంటున్నా, డబల్ బెడ్రూమ్లను కూడా చెరువులనే కట్టించారు. మీరు చూడండి ఆ టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర వాళ్ళ మొసలి కన్నీరు గడుస్తున్నారు. హరీష్ రావు కేటీఆర్ అయ్యా మిడ్ మానేరు రండి, లేకుంటే మల్లన్న సాగర్ రండి, మరి ఇవన్నీ మీరు ముంచినప్పుడు వాళ్ళని ఎంత బలవంతంగా చేసారు. మేము తొలగించేది అక్రమ కట్టడాలను. అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం.